ఇంతకు ముందు పేరాలో స్థలానికి సంబంధించిన సమస్యను గురించి వారు ఆ పరిమితిని నిర్ణయించుకోవడం జరిగింది అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కాకుండా గతంలో ఉన్న ఆంధ్రదేశాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది ఇక రెండవ పరిమితి కాలానికి సంబంధించింది కాబట్టి ఏ కాలానికి చెందిన స్త్రీలను వీళ్ళు స్వీకరించాల్సి ఉంటుంది ఇది వాళ్ళ రెండవ సమస్య ఇక కాలానికి సంబంధించి ఆలోచించినప్పుడు సామాజికంగా స్త్రీలు తెచ్చిన పెద్ద మార్పులు ఈ శతాబ్దంలో ప్రముఖంగా ఉన్నాయి కాబట్టి ఈ శతాబ్దాన్నంతా తీసుకోవాలనుకున్నాం అంటే ఈ శతాబ్ద ప్రారంభం నుంచి ముగింపు వరకు అంటే పంతొమ్మిది వందల ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే రెండు వేల వరకు ఈ మధ్య కాలంలో ఒక శతాబ్ద కాలాన్నంతా వాళ్ళు తీసుకోవాలనుకున్నారంట వీలైనంత వరకు అన్ని రంగాలను దృష్టిలోకి తీసుకురావాలనుకున్నాము అంటే ఒక రంగానికి చెందిన ప్రముఖమైన స్త్రీలే కాదు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులైన స్త్రీలను గురించి వీళ్ళు మాట్లాడాలనుకున్నారు ఇందులో ఈ బుక్లో ఈ పుస్తకంలో పొందుపరచాలని అనుకున్నారు ఇక సంఖ్య విషయానికి వస్తే ఏదో ఒక సంఖ్యకు కట్టుబడక తప్పదు మొదటిది స్థలానికి సంబంధించిన సమస్య అయిపోయింది రెండు కాలానికి సంబంధించిన సమస్య అంటే ఈ శతాబ్దం మాత్రమే తీసుకోవాలనుకున్నారు ఇప్పుడు సంఖ్యకు సంబంధించిన విషయం వచ్చింది ఎంతమందిని తీసుకోవాల్సి ఉంటుంది ఈ పుస్తకంలో ఎంతమంది గురించి మనం రాయాల్సి ఉంటుంది అన్నదని కాబట్టి సంఖ్య విషయానికి వస్తే ఏదో ఒక సంఖ్యకు కట్టుబడక తప్పదంటే ఎవరో ఒకరిని తీసుకోవాలి ఏదో ఒక సంఖ్యను మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది అని పుస్తక ప్రచురణలో ఉండే ఆర్థిక పరిమితుల దృష్ట్యా వంద మందిని ఈ పుస్తకంలో ఉంచాలనుకున్నాం కానీ ఆ సంఖ్యతో ఏమీ తృప్తి తృప్తి లేదు ఆర్థికంగా ఎంత కష్టం అనిపించినా మరికొంతమందిని చేర్చక తప్పలేదు నిజానికి వీళ్ళు ఒక వంద మందిని ముందుగా నిర్ణయించుకున్నారంట కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వంద మందిని మాత్రం వీళ్ళు నిర్ణయించాలి అంటే ఒక పుస్తకాన్ని ముద్రించాలంటే దానికి ఎంతో ధనం ఖర్చు అవుతుంది వారి దగ్గర ఉన్న ధనాన్ని వీళ్ళు అంచనా వేసుకుంటే వంద మందిని ఒక పుస్తకంలో చేర్చిన దాన్ని ముద్రించడానికి వారి దగ్గర ఉన్న సరైన ఆర్థిక పరిస్థితి ఉంది కానీ ఆ వంద మంది కాకుండా ఇంకా అదనంగా చేర్చుకోక తప్పలేదు కాబట్టి కొంత కష్టం అయిపోయినా ఆర్థికంగా వాళ్ళకు కొంచెం ఇబ్బంది అయినా వంద మందితో వాళ్ళు ఆగకుండా ఇంకొంతమందిని చేర్చుకున్నారంట ఎంతమందినో తర్వాత చెప్తారు ఎంపిక చాలా కష్టమనడంలో సందేహం లేదు ఇప్పుడు మూడు రకాల సమస్యలు అయిపోయాయి అంటే స్థలానికి సంబంధించిన సమస్య కాలానికి సంబంధించిన సమస్య ఎంతమంది ఉండాలి అన్న సంఖ్యకు సంబంధించిన సమస్యను వాళ్ళు పక్కన పెట్టుకోగలిగారు అంటే నిర్ణయించుకోగలిగారు ఇకపోతే ఎవరిని ఎంపిక చేయాలి కాబట్టి ఎలాంటి స్త్రీలను వారిని ఎంపిక చేయాలి అన్న దాని మీద మళ్ళీ వాళ్ళు చర్చను కొనసాగిస్తున్నారు ప్రతి రంగంలో తమదంటూ ఒక ముద్ర వేసిన వారిని ఎంచుకోవాలి అంటే ఆ రంగంలో నిష్ణాతులైన ఎప్పటి వారిని సంప్రదించాలి ప్రతి రంగంలో నిష్ణాతులైన వారిని సెలెక్ట్ చేసుకోవాలి ఎం ఎంచుకోవాల్సి ఉంటుంది అలా ఎంచుకోవాలంటే ఆ రంగంలో నిష్ణాతులైన ఇప్పుడు బ్రతికున్న వాళ్ళ దగ్గరికి పోవాలి అంటే ఇప్పుడు సినిమా రంగంలో గురించి ఏదైనా ముందు అంటే ఒక చరిత్రను సృష్టించిన స్త్రీల గురించి కావాలనుకోండి ఇప్పుడు సినిమా రంగంలో బ్రతికి ఉన్న పాత వాళ్ళని అడిగితే తెలుస్తుంది అంటే రాఘవేంద్రరావునో కె విశ్వనాథరావు గారినో అడిగితే వాళ్ళకి సంబంధించిన వివరాలు తెలుస్తాయి అలాగే ఆర్థిక రంగానికి సంబంధించిన విషయాలను గురించి మనం అడగాలనుకోండి ఇప్పటి వరకు బ్రతికున్న మంచి ఆర్థికవేత్తలను ఎవరినన్నా అడిగితే వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళకి వివరాలు తెలుస్తాయి అలా వాళ్ళని గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళని సంప్రదించాలి కాలధర్మం చెందిన వారి వివరాలు సేకరించాలి అంటే పంతొమ్మిది వందల ఒకటిలో జన్మించిన ఒక స్త్రీ దేశంలో ఎవరూ ఏ స్త్రీ చేయలేని ఒక గొప్ప ఘనకార్యాన్ని సాధించి చరిత్ర పుటలకి ఎక్కిందనుకోండి ఆ స్త్రీ గురించిన వివరాలు మనకు కావాలనుకుంటే ఆమె ఇప్పటిదాకా బ్రతికి ఉండదు కాబట్టి కాలధర్మం చెందడం అంటే చనిపోవడం అని అర్థం కాబట్టి అలా కాలధర్మం చెందిన వారి వివరాలను కూడా మనం సేకరించాల్సి ఉంటుంది వర్తమానంలో ఉన్న స్త్రీలను కలుసుకోవాలి మాట్లాడాలి వర్తమానంలో ఉన్న అంటే బ్రతికి ఉన్నటువంటి స్త్రీల గురించి రాయాలనుకోండి వాళ్ళని కలుసుకోవాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఇది ఎలా వివరాలను సేకరించాలి అన్న విషయానికి సంబంధించినవి ఇప్పుడు వాళ్ళ గురించి ఎలా రాయాలి కాబట్టి వాళ్ళ గురించి ఎట్లా రాయాలనే దాని గురించి ఎంతో ఆలోచించాం అంటే రచనా విధానం ఎలా ఉండాలి ఈ పుస్తకంలో దాని గురించి కూడా చాలా విధ చాలా రకాలుగా ఆలోచించారంట ఇంటర్వ్యూలు చేసి వారు మాట్లాడింది రాయమంటే ఇప్పుడు లేని వారితో అది కుదరదు ఇంటర్వ్యూలు చేద్దాం అనుకుంటే బ్రతికున్న వాళ్ళతో ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి అవకాశం ఉంది కానీ చనిపోయిన వాళ్ళతో మనం ఇంటర్వ్యూ చేయలేం కదా ఇంటర్వ్యూ చేయకుండానే ఇంటర్వ్యూ చేసినట్లుగా మనం రాయడానికి లేదు ఎందుకంటే వీళ్ళు చరిత్రను చెప్పదలుచుకున్నారు చరిత్రలో వాస్తవాలు ఉండాలి అంతే తప్ప కల్పనలు జోడించకూడదు చనిపోయిన వారితో ఇంటర్వ్యూ చేసినట్టు మనం రాయలేం కాబట్టి ఇంటర్వ్యూ అనేది మంచి పద్ధతే కానీ అది ఉన్న వాళ్ళతో మాత్రమే చేయగలిగే పని కాలధర్మం చెందిన వారితో మనం ఇంటర్వ్యూ చేయడానికి వీలు కాదు అందరికీ ఒక పద్ధతి పాటించడమే బాగుంటుంది కాబట్టి బ్రతికు ఉన్న వాళ్ళకైనా కాలధర్మం చెందిన వారికైనా మొత్తానికి కలిపి అందరికీ అందరి గురించి ఒకే రకంగా రాస్తే బాగుంటుంది అని వాళ్ళు ఆలోచించుకున్నారు పుస్తకంలో విపులమైన ఇంటర్వ్యూలకు చోటు చాలదు ఇంటర్వ్యూలు తీసుకుని తుంచడము సరికాదు కాబట్టి ఈ పుస్తకంలో చాలా ఇంటర్వ్యూ చేసుకుంటే చాలా పేజీలు అవుతాయి కాబట్టి అంత పెద్ద ఇంటర్వ్యూలను ఈ పుస్తకంలో ప్రచురించడానికి వీల్లేదు ఒకవేళ వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వచ్చిన ఇవి ఈ ప ఇవి వద్దు ఇవి వద్దు అని వాళ్ళు చేసిన ఇంటర్వ్యూలను మనం తుంచి పక్కన పెట్టడం కూడా సరికాదు ఎందుకంటే అది వాళ్ళను అవమానించినట్లే అవుతుంది అందువల్ల ఆ పద్ధతి వద్దనుకున్నాం కాబట్టి ఇంటర్వ్యూ చేయడం అనే పద్ధతిని గురించి వీళ్ళు వద్దనుకున్నారంట వారి జీవిత విశేషాలను వాళ్ళు చేసిన పోరాటాలను సాధించిన విజయాలను క్లుప్తంగా చెప్పడం తప్ప మరో మార్గం కనిపించలేదు అంటే వాళ్ళ గురించి ఒక వ్యాసంలాగా అంటే వాళ్ళు సాధించిన విజయాలు ఏంటి వాళ్ళు ఏమి సాధించారు వాళ్ళ జీవిత కాలంలో అన్న విషయాన్ని గురించి క్లుప్తంగా రాయడం మాత్రమే అంటే రెండు మూడు పేజీల వరకు వాళ్ళ గురించిన వివరాలు రాస్తే బాగుంటుంది అని అనుకున్నారంట ఇది కొంత నిరాశ కలిగించినా ఒక సమూహంలో సాగి వచ్చే స్త్రీమూర్తులు మా ఉత్సాహాన్ని ఏమాత్రం నీరు కారనివ్వలేదు ఇది కొంచెం నిరుత్సాహం కలిగించే విషయమైన వీళ్ళకి కానీ ఎక్కువ మంది స్త్రీలు ఉండేసరికి వాళ్ళ ఉత్సాహం ఏమీ తగ్గలేదు అంటే నీరు కారిపోవడం అంటే బాగా నీరసించిపోవడం అనాసక్తంగా ఉండడం అని అర్థం అదేమీ లేదు బాగా ఉత్సాహంగానే వీళ్ళు కొనసాగించారు ఈ పనిని ఇప్పుడు మనం గమనిస్తే వాళ్ళు పుస్తకాలను రాయడానికి ఎదుర్కొన్న సమస్యలను చూసుకుంటే మొదటిదేమో స్థలానికి సంబంధించిన సమస్య కాబట్టి ఆంధ్రదేశం మొత్తాన్ని వాళ్ళు తీసుకున్నారు అలాగే కాలానికి సం సంబంధించిన సమస్య అంటే మొత్తం పంతొమ్మిది వందల ఒకటి నుంచి రెండు వేల వరకు వంద సంవత్సరాలు ఒక శతాబ్ద కాలాన్ని తీసుకున్నారు ఇకపోతే సంఖ్యకు సంబంధించిన సమస్య వాళ్ళు వంద మందిని మాత్రమే నిర్ణయించుకొని ఈ పుస్తకంలో రాయాలనుకున్నారు కానీ కొంత పెంచక తప్పలేదు అని అన్నారు ఇకపోతే ఏ రంగంలో ఉన్నవారిని స్వీకరించాలంటే అన్ని రంగాల్లో ఉన్నవారిని స్వీకరించాల్సి ఉంటుంది అని నిర్ణయించుకున్నారు వాళ్ళని గురించి ఎలా రాయాలి అంటే ఇంటర్వ్యూలు రాయడానికి వీలు కాలేదు కాబట్టి అంటే చనిపోయిన వాళ్ళతో ఇంటర్వ్యూ చేయలేం కాబట్టి వాళ్ళు వాళ్ళ జీవిత విశేషాలను తెలియజేస్తూ క్లుప్తంగా రాయాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఈ సమస్యలన్నింటినీ వాళ్ళు ఎంత సునిశ్చితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నారో గమనించాలి ఈ పనిలో ఎందరో స్త్రీలను కలిశాం వాళ్ళతో మాట్లాడమే పెద్ద ఉత్సాహంగా ఉండేది అంటే స్త్రీలను గురించిన వివరాలు సేకరించాలి కాబట్టి ఎంతోమందిని వీళ్ళు కలవడం జరిగింది అలా వాళ్ళతో కలిసి మాట్లాడమే పెద్ద ఉత్సాహంగా వీళ్ళకనిపించిందంట వాళ్ళ అనుభవాలు వింటుంటే ఉద్వేగం కలిగేది చరిత్రను మా కళ్ళ ముందు పరిచిన వారి జీవితాలను వినడం ఈ పనిలో మాకు అన్నిటికంటే ఆనందాన్ని ఇచ్చిన విషయం అంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళను ప్రత్యక్షంగా కలుసుకొని వాళ్ళ జీవిత విశేషాలు తెలుసుకుని ఒక పుస్తకంగా రాయడానికి వీళ్ళు వెళ్ళారు కానీ పుస్తకం రాయడం కంటే వాళ్ళ ద్వారా అనుభవాలు వినడమే వీళ్ళకి భలే ఆనందం కలిగించిన విషయం అని అంటున్నారు అది వాళ్ళకి చాలా ఆనందాన్ని కలిగించిందంట సరిదే మాణిక్యాంబ గారు అప్పుడు మా కులం వారిని ఆడవద్దన్నారు తర్వాత అన్ని కులాల వారిని ఆడవచ్చన్నారు మా వృత్తి పొలాలు జీవనం అన్నీ తీసేసుకున్నారు ఇప్పుడు అదే జీవనోపాధిగా కల జీవనోపాధిగా అన్ని కులాల వాళ్ళు బతుకుతున్నారు అన్నప్పుడు సంస్కరణోద్యమ రథచక్రాల కింద నలిగిన ఎందరో స్త్రీలు మా కళ్ళ ముందు మెదిలి కన్నీరు కాచారు ఇక్కడ మొదట సరిద మాణిక్యాంబ గురించి కొన్ని వివరాలను మనం గురించి చూద్దాం సరిద మాణిక్యాంబ గారు గొప్ప నాట్యకారిణిగా ఆమె పేరు ప్రఖ్యాతలు సంపాదించారు వీరు కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో వీరి హస్తం కూడా ఉంది ఇక్కడ దేవదాసి వ్యవస్థ అనేది ఒకప్పుడు భారతదేశం అంతా ఉండేది ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఉంది అంటే వీళ్ళు ఎప్పుడు దేవునికి అర్పించబడిన స్త్రీలు వాళ్ళు దేవాలయాల్లోనే ఉండేవాళ్ళు దేవునికి సేవ చేసుకుంటూ జీవించేవాళ్ళు దేవాలయంలో ఉన్న ఆస్తుల మీద కూడా వీళ్ళకి హక్కులు ఉండేవి చాలా దురాచారంగా దీన్ని భావించే పరిస్థితి వచ్చింది కాబట్టి సంఘ సంస్కరణోద్యమకర్తలు వీళ్ళను సంస్కరించాలన్న ఉద్దేశంతో దేవదాసీ వ్యవస్థకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకువచ్చారు చట్టం తీసుకువచ్చిన వాళ్ళు అక్కడ వరకు అప్పటిదాకా ఉన్న దేవదాసీలకు ఏమైనా సౌకర్యాలను కల్పించారంటే అదే లేదు కేవలం చట్టం చేసి ఈ రోజు నుంచి దేవదాసీ వ్యవస్థను మేము రూపుమాపుతున్నామని ఒక్క మాటతో కొట్టేశారు అయితే వాళ్ళకి బ్రతుకు జీ జీవనం కోసం అంటే వాళ్ళ బ్రతకడానికి కోసం ఎలాంటి సౌకర్యాలను ఈ ప్రభుత్వాలు కల్పించలేదు అప్పుడు మమ్మల్ని దేవాలయాల్లో నాట్యం చేస్తుంటే తప్పు మీరు నాట్యం చేయొద్దు అని మమ్మల్ని పక్కన పెట్టారు మాకు పొలాలు లేకుండా పోయాయి ఆస్తులు లేకుండా పోయాయి జీవనోపాధి లేకుండా పోయింది కానీ ఇప్పుడు అదే నాట్యం అన్ని కులాల వాళ్ళు ఆనందంగా చేస్తున్నారు అదేమంటే ఇప్పుడు దానిని మన కళను మనం కాపాడుకోవడం అనే ఒక మాట మాట్లాడి అందరూ ఆ కళను అభ్యసిస్తున్నారు దాని మీద జీవనం సాగిస్తున్నారు ధనాన్ని సంపాదించుకుంటున్నారు ఒకప్పుడు మేము అదే పని చేస్తే మమ్మల్ని మాత్రం ఆడవద్దు అంటున్నారు ఇది ఎంతవరకు న్యాయం సంఘ సంస్కరణ చేయడం అంటే సంఘంలో ఉన్న వాళ్ళందరినీ సంస్కరించాలి వాళ్ళకు మంచి మార్గాన్ని చూపించాలి వాళ్ళకు జీవనోపాధిని చూపించాలి కానీ అవేమీ చేయకుండా మా జీవితాలను అస్తవ్యస్తం చేశారు అని ఆమె బాధపడింది ఎవరు సరిదే మాణిక్య అంబగారు ఈమె ఇలాంటి దేవదాసి వ్యవస్థ ద్వారా ఉపాధిని కోల్పోయిన మహిళల్లో ఈమె కూడా ఒకటి కాబట్టి సంస్కరణోద్యమం అనే ఒక గొప్ప పనిని తీసుకొచ్చి ఆ రథం యొక్క చక్రాలతో మమ్మల్ని నలిపేశారు అంటే సంఘ సంస్కరణ ఉద్యమం మా జీవితాలను నాశనం చేసింది అని ఆమె బాధపడింది కాబట్టి ఆమె చెప్తున్న బాధలు వింటుంటే వీళ్ళకు కూడా బాధ కలిగింది అంటున్నారు స్త్రీలేమంటున్నారో వినకుండా స్త్రీలేం కావాలనుకుంటున్నారో పట్టించుకోకుండా సాగిన ఎన్నో ఉద్యమాలు వాటిలో ఘర్షణ పడి నిగ్గుదేలి కొత్త చరిత్రను సృష్టించిన స్త్రీలు వీళ్ళందరి అనుభవాలతో చరిత్ర కొత్తగా పరిచయమైనట్లు అనిపించింది అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళకి ఏం కావాలో పట్టించుకోకుండా ఎన్నో ఉద్యమాలు చేసి వాళ్ళ జీవితాలను అస్తవ్యస్తం చేయడం వాళ్ళ జీవితాలను ఒక గాడిన పోకుండా ఆ జీవితాలన్నీ పనికి రాకుండా చేసిన ఈ వ్యవస్థను చూసిన తర్వాత వాళ్ళ అనుభవాలు విన్న తర్వాత మాకు చరిత్ర కొత్తగా కనిపించింది అంటే మనం అనుకుంటున్న చరిత్ర వేరు వాస్తవంలో జరుగుతున్న చరిత్ర వేరు అని మన రచయిత్రులు అభిప్రాయపడుతున్నారు ప్రతి వాళ్ళు ప్రశ్నించారు చరిత్ర సాగిన క్రమాన్ని ప్రతి వాళ్ళు ప్రయత్నించారు చరిత్రను మార్చడానికి ఇక్కడ చరిత్రను వీళ్ళు ఎవరి దగ్గరకు వెళ్ళి మాట్లాడారో అలా మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఈ చరిత్ర ఇలా ఎందుకు ఉంది ఈ చరిత్ర ఇలా జరి ఎందుకు జరిగింది అన్న దానిని మీద ప్రశ్నించారంట అలాగే ఈ చరిత్రను మార్చడానికి కూడా ప్రయత్నం చేశారు అంటే చరిత్రను ప్రశ్నించి దాన్ని మార్చడానికి ప్రయత్నం చేసిన ధీరవన్ ధీర వీళ్ళు కలుసుకున్నారు వాళ్ళ ద్వారా వాళ్ళ మాటలు వింటుంటే చరిత్ర వీళ్లకు కొత్తగా పరిచయమైనట్టుగా కనిపించింది అప్పటి కందుకూరి రాజ్యలక్ష్మి నుంచి మేకప్ రంగంలో ఆడవాళ్లకు ఎందుకు స్థానం లేదని పోరాడిన శోభాలత వరకు ప్రతి ఒక్కరూ కొత్త మార్పేదో తీసుకురావాలని తమ జీవితాలలో సామాజిక జీవన రంగంలో కొత్త అర్థాలను వెలుగులను సృష్టించాలని వారే కందుకూరి రాజ్యలక్ష్మి గారు వీరు ప్రముఖ సంఘ సంస్కర్త ఆ కందుకూరి రాజ్యలక్ష్మి నుండి మేకప్ రంగంలో పోరాడి ఒక గొప్ప మేకప్ అంటే టెక్నీషియన్గా అంటే మేకప్ మ్యాన్ అంటాం కానీ ఇక్కడ మేకప్ ఉమెన్ అనాలి ఎందుకంటే ఆమె ఒక స్త్రీగా మేకప్ రంగంలో ప్రవేశించి గొప్ప ఖ్యాతిని ఆర్జించిన శోభాలత దాకా అంటే శోభాలత గొప్ప మేకప్ ఉమెన్ మొట్టమొదటి మేకప్ ఉమెన్గా ఈమె అంటే మొత్తం మగవాళ్లే మేకప్ మెన్లుగా ఉంటున్న ఆ సమాజంలోకి ఒక స్త్రీగా చొచ్చుకు వెళ్ళి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన శోభాలత వంటి వాళ్ళు కూడా అంటే కందుకూరి రాజ్యలక్ష్మి దగ్గర నుంచి శోభాలత వరకు కూడా ప్రతి ఒక్కరూ ఏదో కొత్త మార్పు తీసుకురావాలని ఈ కొత్త మార్పు భవిష్యత్తు తరాలకు వెలుగులు నింపాలని అంటే భవిష్యత్తులో వాళ్ళకు వాళ్లకు ఒక మార్గదర్శకం చేయాలని తాపత్రయపడిన వాళ్ళే అంటే ఏదో కొంత మార్పు మార్పు చేస్తే తప్ప మన జీవితాలు బాగుపడవు అని నిర్ణయించుకొని మార్గం వేసిన గొప్ప స్త్రీలలో అక్కడ వాళ్లకు కనిపించారు నాటక రంగంలోకి కుటుంబ స్త్రీలు రావాలంటారు మేమంతా కుటుంబ స్త్రీలం కామా ఆ మాట ఎవరు మాట్లాడినా నాకు కోపం వస్తుంది ఏ స్త్రీ అయినా కుటుంబంలోంచి రాకుండా ఎక్కడి నుంచి వస్తుంది అని పావలా శ్యామల గారు కోపంగా అడిగిన ప్రశ్నలతో ఈ పితృస్వామ్య సమాజం స్త్రీలను శాశ్వతంగా విడదీసి మర్యాద అమర్యాద పరిధులలో వాళ్ళను కదలకుండా బంధించి తనకు అనుకూలంగా మాత్రమే వాళ్ళ కదలికలను నియంత్రించే విధానమంతా కళ్లకు కట్టింది పావలా శ్యామల గారు ఈమె చాలా సినిమాలలో ఇప్పటికీ కూడా నటిస్తున్న ఒక నటీమణి మనం వర్షం సినిమాలో కూడా ఈమె కనబడుతుంది చాలా సినిమాలలో ఈమెంటుంది ఈమె నాటకం పావలా అనే ఒక నాటకంలో ఈమెకు మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయి కాబట్టి అలాగే ఆమె పేరు కూడా పావల శ్యామలగా తర్వాత తర్వాత స్థిరపడింది ఈమె ఒక మాట మా అడిగిందంట వాళ్ళని నాటక రంగంలోకి కుటుంబ స్త్రీలు రావాలని అంటారు కుటుంబ స్త్రీలు అంటే కుటుంబాలలో నుంచి వచ్చిన స్త్రీలు రావాలంటారు మేమంతా కుటుంబ స్త్రీలం కామా అంటే ఒక స్త్రీ కుటుంబంలోంచి కాకుండా ఎక్కడి నుంచి వస్తుంది ఏ స్త్రీకైనా కుటుంబం ఉంటుంది తల్లి తండ్రి ఉంటారు అలా ఉన్న వాళ్ళ నుంచే కదా మిగతా జీవితం వస్తుంది కాబట్టి ఏ స్త్రీకైనా కుటుంబంలోంచి కాకుండా ఇంకెక్కడి నుంచి వస్తుంది ఆ మాట అంటే నాకు భలే కోపం వస్తుంది నాటకంలోకి కుటుంబ స్త్రీలే రావాలి అంటే అంటే మిగతా వాళ్ళు కుటుంబ స్త్రీలు కాదా వాళ్ళకి కుటుంబాలు ఉండవా ఆ మాట అంటేనే నాకు కోపం వస్తుంది అని ఆమె గట్టిగా మాట్లాడింది ఆ అడిగిన ప్రశ్నలతో ఈ పితృస్వామ్య సమాజం పితృస్వామ్య సమాజం మాతృస్వామ్య సమాజం అని రెండు రకాల సమాజాలు ఉంటాయి అంటే మన భారతదేశంలో అంత ముందు మాతృస్వామిక వ్యవస్థ ఉండేది ఇప్పుడు పితృస్వామిక వ్యవస్థ వచ్చింది అంటే మాతృస్వామిక వ్యవస్థ అంటే కుటుంబంలో తల్లికి ప్రాధాన్యం ఎక్కువ ఆ కుటుంబ నిర్వహణ బాధ్యత తల్లిదే అంటే అమ్మాయికి పెళ్ళి అయితే మనం అత్తగారింటికి పంపిస్తున్నాం ఇప్పుడు అప్పుడైతే అబ్బాయే ఇంటికి వస్తాడు అంటే మనం అత్తవారింటికి ఎల్లరికం వల్లంటా కదా అలా జీవితం గడుపుతుంది అంటే ఇంటి పేరు తల్లిదే వస్తుందో తప్ప తండ్రిది రాదు అంటే కుటుంబ నిర్వహణ బాధ్యత కుటుంబం అంతా ఈ స్త్రీల చెప్పు చేతుల్లో ఉంటే దానిని మాతృస్వామిక వ్యవస్థ అంటాం పురుషుడి ఆధీనంలో ఉంటే దాన్ని పితృస్వామిక వ్యవస్థ అంటాం కాబట్టి మన దేశం ఇప్పుడు పితృస్వామిక సమాజం అని మనమంతా పితృస్వామిక జీవనాన్ని అంటే మీ ఇంటి పేరు ఎక్కడి నుంచి వస్తుందంటే మీ తల్లి తండ్రిదే వస్తుంది కాబట్టి మనది పితృస్వామిక వ్యవస్థ కాబట్టి ఈ పితృస్వామిక వ్యవస్థలో స్త్రీలను విడదీసి మర్యాద అమర్యాద మర్యాద అనే రెండు విభాగాలుగా చేసింది అంటే మర్యాదస్తులు మర్యాదస్తులు కాని వాళ్ళు స్త్రీలు మర్యాదస్తులు మర్యాదస్తులు కాని వాళ్ళది అది ప్రవర్తన బట్టి ఆధారపడి ఉంటుంది అంతే తప్ప పుట్టుకుదల ఉండదు కదా ఎవరి దగ్గర కాబట్టి పితృస్వామిక వ్యవస్థ ఏం చేస్తుందంటే కావాలని స్త్రీలను రెండుగా విడగొట్టింది అంటున్నారు అందులో కూడా వాళ్ళకు అనుకూలమైన స్త్రీలను మాత్రమే మంచివాళ్ళని వాళ్ళకు అనుకూలంగా లేని వాళ్ళని చెడ్డవాళ్ళని భావిస్తుంది అంటే మొత్తం ఈ సమాజం అంతా పురుషుడు ఎలా జరిపితే పురుషుడు ఎలా నడిపితే ఎలా నడుస్తుంది మొత్తం పురుషుల నియంత్రణలోనే ఉంటుంది కాబట్టి ఈ పితృస్వామిక ధోరణి పోవాలి అని ఆమె ప్రశ్నించినట్టుగా వీళ్ళకి అనిపించింది అంటే స్త్రీ జీవితం అంతా ఎంతసేపు పురుషుడి కట్టుబాట్ల మధ్యలోనే కొనసాగుతుంది ఇది చాలా తప్పు అని ఆ పావలా శ్యామల గారు ప్రశ్నించారు ఈ విషయాన్ని వాళ్ళు ఇక్కడ పొందుపరచడం జరిగింది ఇక తర్వాత పారాగ్రాఫ్లో షావుకారు జానకి గారు ఒక ఇంటర్వ్యూలో అంటారు శాల్యూట్లన్నీ హీరోలకే హీరోయిన్లు ఆ తర్వాతే ఇది మన సమాజ విధానం చివరకు మిగిలేది హీరో గొప్పతనమే అని చరిత్రలో కూడా అంతే ఆ సమాజ విధానాన్ని మార్చడం తేలిక కాదు కానీ ప్రయత్నాలు ప్రారంభించడానికి చరిత్ర స్త్రీలను చరిత్ర నిర్మాతలుగా అర్థం చేసుకుంటూ చరిత్రను తిరిగి రాయడానికి ఇది అనువైన సమయం అనిపిస్తుంది షావుకారు జానకి ఈమె షావుకారు సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్నందువల్ల ఈమెను షావుకారు జానకి అంటారు ఈమె మొన్నటి వరకు ఒక దశాబ్దం ముందు వరకు కూడా సినిమాలలో నటించింది ఈమె శాల్యూట్లన్నీ హీరోలకే అంటే ఏదైనా జరిగిందనుకో గొప్పతనం అంతా హీరోలకే పోతుందంట హీరోయిన్లు ఆ తర్వాతే ఉంటారు కాబట్టి ఒక సినిమా అది బాగా ఆడిందనుకోండి మంచి పేరు వచ్చింది అనుకో ఎవరికి వస్తుందంటే హీరోకే వస్తుంది హీరోయిన్కి రావట్లేదు వాళ్ళు హీరోయిన్ని పట్టించుకోవట్లేదు అని మామూలుగా విద్యార్థులుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక సినిమా అనేది జీవితంలో కేవలం కొంతసేపు మనం ఆనందించడానికి రూపొందించుకున్నటువంటి ఒక మాధ్యమం మాత్రమే కేవలం అది ఎంటర్టైన్మెంట్ ఆనందించడానికి ఒక ప్రోగ్రాం మాత్రమే నిజానికి మీరు ఒక సినిమాని గమనించండి ఒక హీరోని చాలా గొప్పగా పొగుడుతూ ఉంటారు నాకు కూడా అప్పుడప్పుడు విచిత్రం అనిపిస్తుంటుంది ఒక హీరోకి ఆయన అందంగా కనపడడానికి అక్కడున్న మేకప్ మ్యాను కెమెరా మ్యాన్ కారణం ఆయన డైలాగులు ఆయనవి కాదు రైటర్ రాస్తాడు ఆయన ఎలా నటించాలో డైరెక్టర్ చెప్తాడు దర్శకుడు ఆయన డ్యాన్సులు ఎలా అయ్యాలో కొరియోగ్రాఫర్ చెప్తాడు ఆయన పాటలు అందంగా ఉన్నాయంటే ఆ పాటలు మ్యూజిక్ డైరెక్టర్ చూసుకుంటాడు వెనక బ్యాక్గ్రౌండ్స్ స్కోర్ ఆయన చూసుకుంటాడు పాటలు ఆయన చూసుకుంటాడు ఇక్కడ అందరూ కృషి చేస్తేనే ఆ సినిమా హిట్ అవుతుంది డబ్బులు వస్తాయి వీటన్నిటికీ డబ్బులు పెట్టింది ఆ నిర్మాత కానీ పేరు మాత్రం ఎవరికి వస్తుందంటే ఆ హీరోకి వస్తుంది నిజానికి మన తెరపై కనిపించే హీరోలకి ఎవరికి కూడా ఆ సినిమాలో మాటలు అయినవి కాదు పాటలు అయినవి కాదు డ్యాన్స్ అయింది కాదు నటన అయింది కాదు కానీ పేరు మాత్రం ఆయనకే వస్తుంది పోనీ ఆయనకే కాదు మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి పంచుతారా అంటే అది కూడా లేదు కేవలం హీరోలకు మాత్రమే పేరుంటుంది హీరోయిన్లకు ఏమాత్రం పేరుండదు ఇది ఈ దేశంలో ఈ ఈ సమాజంలో జరుగుతున్న ఒక రకమైన వివక్ష అని ఈమె అంటుంది